మహాశివరాత్రికి శివభక్తులకు ఇంతకు మించిన అదృష్టం ఇంకోటి లేదు ఇది వింటున్నంతసేపు ఆ శివుడే మీ వెంట ఉంటాడు బ్రహ్మ విష్ణువులను భయకంపితులను చేసిన శక్తివంతమైన అరుణాచలేశ్వరుని ఆవిర్భావం అద్భుతం ఒళ్ళు పులకవించబోయే ఈ కథ విన్నా వినిపించిన కోటి జన్మల దారిద్ర్యం ఉండదు ఏకమై అద్వితీయమై విరాజిల్లే కరుణా సముద్రుడుకు పరమేశ్వరునకు ఒక మారు తాను అనేకము అవ్వాలనే సంకల్పం కలిగింది ఆ సంకల్పం అనుసారం పరమాత్మ నుండి బ్రహ్మ విష్ణువులు పుట్టారు బ్రహ్మదేవుడు లోకాలను సృజించుటకు విష్ణువు వాటిని రక్షించుటకు పరమేశ్వరునిచే నియమితులు అయ్యారు అయితే పరమేశ్వరుని ఆజ్ఞానుసారం బ్రహ్మ విష్ణువులు తమ విధులను నిర్వహించుటకు బదులుగా ఒక మారు అహంకార పూరితలై నేను గొప్ప అంటే నేను గొప్ప అని పరస్పరము పోట్లాడుకోసాగారు వారి తగువును సాక్షి స్వరూపుడైన పరమేశ్వరుడు చూశాడు ఇట్లా అనుకున్నాడు నేను వెంటనే వీరి తగువుని మాన్పించాలి లేని ఎడల సృష్టి కార్యమునకు ఆటంకం కలుగును నా శక్తి అంతటా నిండి ఉన్నది ఈ శక్తియే సృష్టికి మూలము దీన్ని మించినది లేనేలేదు ఇది వేద సమ్మతమైన వైదిక సత్యము ఈ ధర్మాన్ని బ్రహ్మ విష్ణువులు అహంకారం చేత ఆవేశపూరితులై మరచిపోయారు తామే అధికములు అన్నట్లు భావించి పరస్పరం పోట్లాడుకుంటూ ఉన్నారు ఇది తగని పని ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అనుకువ కలిగి ఉండాలి తమ కంటే శ్రేష్ఠములైనవి ఎన్నో ఉన్నాయని సమ్మతించాలి ఇతరుల సమానత్వమును కానీ ఆధిక్యతను కానీ సమ్మతింపని వాడు నిజముగా అజ్ఞాని అట్టివాడు తప్పక ఆపదల్లో చిక్కుకొను పరాభవును పొందును పతనమౌను ఈ ధర్మ సూక్ష్మాన్ని బ్రహ్మ విష్ణువుల మూలంగా లోకాలకు తెలియచేయాలి నన్ను తలచినంత మాత్రాన అలుపులను కూడా తరింపచేస్తూ ఈ విశ్వంలో ఏదో ఒక చోట ప్రత్యేక రూపాన్ని ధరించి ఉండిపోవాలని కోరిక నాకుండేది ఇప్పుడు అందుకు తగిన సమయం వచ్చింది అని పరమశివుడు నిశ్చయించుకొని తేజోవంతమైన జ్యోతి స్తంభముగా చూసి బ్రహ్మ విష్ణువుల మధ్య నిలిచాడు అనంతమైన ఆ దివ్య తేజోస్తంభాన్ని బ్రహ్మ విష్ణువులు చూశారు భయకంపితులై ఊరక చూస్తూ ఉండిపోయారు ఇంతలో అందులో నుండి దేవవాణి వినిపించింది ఓ కుమారులారా ఎందుకు ఈ బుద్ధిమాలన తగువు మీ బలాబలాలు పరమేశ్వరునకు తెలుసు మీ ఇతరు తేజోవంతంగా ప్రకాశించే ఈ జ్యోతిస్తంభము ఏదో కాదు ఇది పరమేశ్వరుని యొక్క స్వరూపము దీని ఆధ్యంతములను మీరు ఎవరో కనుగొందులో వారే గొప్పవారు అన్న పరమేశ్వరుని పలుకులు విని బ్రహ్మ విష్ణువులు కలహమును మాని నీటిలో కనిపించే చంద్రబింబమును పట్టుకున్నట్టుకు ప్రయత్నించే మూఢుల్లాగా ఆ స్తంభం యొక్క ఆధ్యాంతమును కనుగొనటకు సిద్ధమయ్యారు తమ బలాబలాన్ని నిరూపించుకున్నట్టుకు పూనుకున్నారు అంతేకాని పరమేశ్వరుని స్థుతించాలని తలంపే వారికి కలగలేదు ఇక వారు భూమిని కేంద్రంగా తీసుకున్నారు విష్ణువు తేజశ్రమం యొక్క అంతమును కనుగొనటకు సిద్ధమయ్యాడు అందుకోసం ఆయన వరాహ రూపమును ధరించాడు భూమిని త్రవ్వుకుంటూ దాని వెంట పోయాడు పోవు కొలది ఆ జ్యోతిస్త్రమము కిందకు అనంతంగా వ్యాపించిపోతూనే ఉంది లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని ఎంతో ప్రయత్నించాడు చివరకు బలం తగ్గింది అలసట హెచ్చింది శరీరం పూర్తిగా డసింది వెనుకకు తిరిగి వచ్చడు కూడా శక్తి లేదు ఈ విధంగా విష్ణువు ఆపదలో చిక్కుకున్నాడు ఇప్పుడు అహంభావంతో పోయింది వెంటనే పరమేశ్వరుని ఆలోచన విష్ణువు కలిగింది అప్పుడు తనలో తాను ఎట్లా అనుకున్నాడు ఆహా ఏమి ఈ యహము యొక్క మాయ దీని చేత ఆది దైవతమై ద్రష్టగానాలో వెలిగే పరమేశ్వరుణ్ణి మర్చిపోయాను ఈ సృష్టినంతా నేనే రక్షిస్తున్నాను దీనికి కర్త నేనే కంటే అధికుడు లేడని గర్వించాను నేను నాది అని అహంతత్వంతో పరమేశ్వరుని పూర్తిగా మర్చిపోయాను నిజంగా దేవతలకు వేదాలకు సమస్త విశ్వానికి ఆధారము ఆ పరమాత్మ ఒకడే ఆ పరమేశ్వరుడే ఆ నేను అజ్ఞానము చేత అసహ్యమైన పందిరూపమును ధరించి అనంతుడైన ప్రేమ శివుని అంతయు కనుగొనటకు ప్రయత్నించానే ఇది సాధ్యమా ఇది కేవలం పరమేశ్వరుని అనుగ్రహం చేతనే సాధ్యము ఇప్పుడు సత్యము తెలియవచ్చినది పరమశివుడు తన భక్తుని రక్షించాలని తలచినంత మాత్రాన ఆ భక్తునిలోని అహము పారిపోతుంది ముక్తి లభిస్తుంది ఇది ముమ్మాటికి సత్యము ఇప్పుడు ఈ తేజశ్రమమును పూజించాలంటే నాకు తగిన శక్తి కానీ సమయం కానీ లేదు ఆయనకు శరణుచ్చుటే తగిన పని అని నిశ్చయించుకొని తనలో తాను మునిగి పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు శరణు జొచ్చాడు అంత కరుణా సముద్రమైన పరమేశ్వరుడు విష్ణువును అనుగ్రహించి భూకేంద్రానికి చేర్చాడు ఇక బ్రహ్మ హంసరూపం ధరించి తేజోశ్రమం యొక్క మొదలు కనుగొనటకు భూమి నుండి ఆకాశమునకు కొన్ని వేల సంవత్సరాలు ఎగురుతూ పోయాడు కానీ ప్రయోజనం లేదు ఎగిరి ఎగిరి రెక్కలు పాడైపోయాయి ఆయాసం హెచ్చించింది ఇంద్రియాల బలము బాగా తగ్గింది చూపు కనిపించడం లేదు తాను ఎత్తుకు కలది ఆ తేజం ఇంకా ఎత్తుకు వ్యాపిస్తూనే ఉంది ఇంత జరిగిన బ్రహ్మ మాత్రం తన ప్రయత్నాన్ని మానలేదు గగనానయున్న సిద్ధ పురుషులు బ్రహ్మ వ్యవస్థను పట్టుదలను చూశారు విస్తుపోయారు వారు ఈ విధంగా అనుకున్నారు ఏమి ఈ బ్రహ్మ అహంకారపు వ్యర్థవ ప్రయత్నము శరీరము పడిపోటుకు సిద్ధంగా ఉంది అయితే ఆయనలోని అహంకారం చావలేదు అందుకే ప్రయత్నం మానలేదు నిజంగా శివస్వరూపానికి ఆధ్యాంతము లేవు అందుచేత దాన్ని కొలవటానికి ఎవరికీ సాధ్యం కాదు కానీ అహంకారం తొలగినప్పుడు ఆయన అనంతమైన తత్వము తెలియవస్తుంది పరమేశ్వరుని స్వరూపమైన ఈ తేజోరాశి ఆధ్యాంతములు తెలియాలంటే మొదట తనలో తాను మునిగి పరమేశ్వరుణ్ణి ధ్యానించాలి ఆయన కరుణతో అహం అంతమవుతుంది అప్పుడు ఆత్మస్వరూపం తెలియవస్తుంది ఆ స్వరూపం ఏదో కాదు అది పరమేశ్వరుని స్వరూపమే అప్పుడు మాత్రమే తేజస్తంభం యొక్క అవధులను తెలుసుకోగన్న వాడవుతాడు అని సిద్ధ పురుషులు చర్చించుకొని చుండగా వారి పలుకులను బ్రహ్మ విన్నాడు వెంటనే జాగ్రత్త కలిగింది తన జన్మకు మరియు సృష్టి కారణమైన పరమేశ్వరుని ఎరుక కలిగింది తన పొరపాటునకు వగచి ఇట్లా అనుకున్నాడు ఆహా ఏమి ఈ వింత పరమేశ్వరుని సంకల్పం వలన మేము పుట్టాము ఆయన కరుణచైతనే విశ్వాన్ని సృష్టించి రక్షిస్తున్నాము ఇదంతా పరమేశ్వరుని ఏకమై మేమేం కర్తలం అన్నట్లు భావించి పోట్లాడుకుంటున్నాం మా అహంకారమును పోగొట్టి పరమాత్మ సమ్మతమైన విధేయతను కలిగించుటకే ఈశ్వరుడు జ్యోతిస్త్రమముగా మా ఎదుటి నిలిచాడు నిజంగా మా జన్మలు ధన్యమయ్యాయి గని గ్రహించి బ్రహ్మ వేదమంత్రాలతో పరమశివుని స్థుతించాడు ఆయన తరువాత ఆత్మనిష్టతో పరమేశ్వరుని శరణ పొంది ఆయన కరుణకు పాత్రుడై తిరిగి భూకేంద్రానికి చేరుకున్నాడు ఇదంతా స్కాంద పురాణ పూర్వభాగం ముందు వివరింపబడిను నందికేశ్వరుడు లింగపురాణంలో మాత్రము బ్రహ్మయత్నమును గురించి కొంచెం విభిన్నంగా వివరించాడు అదేమనగా బ్రహ్మ తేజస్తంభం అంతమును కనుగొనలేక నిరసించిపోయాడు ఇంతలో గగనతలము నుండి వస్తున్న మొగలి రేకు మరియు కపిల గోవు బ్రహ్మకు కనిపించాయి వారిని చూసి బ్రహ్మ మీరెవరు ఎక్కడి నుండి వస్తున్నారో అని ప్రశ్నించను నేను మొగలి పువ్వును సుగంధ సంభరితమైన దానిని ఇది ఏమో గోవు మేమిరువరము శివుని ఆజ్ఞానుసారము చాలా కాలం నుండి శివస్వరూపమైన తేజోస్తంభం తల మీద ఉండేవారుము ప్రపంచాన్ని చూడాలని ఆశ అక్కడ నుండి కిందకు వస్తున్నాము అని కేతకి సమాధానం ఇచ్చారు అయితే ఈ శ్రంభపు అంతయు ఇచ్చటకు ఎంత దూరం ఉండును అని బ్రహ్మాడియను అంత పువ్వు నవ్వి వివరితరవు సమీ తెలియనట్లున్నావు ఈ శివస్వరూపానికి ఆది కానీ అంతము కానీ లేదు బ్రహ్మాండములన్నీ ఇందులో ఉన్నాయి దీని స్వరూపం అంతయు లెక్కింప సాధ్యము కాదు మేము క్రిందకు బయలుదేరి ఇప్పటికీ కొన్ని వేల చాతుర్యాగాలు గడిచిపోయాయి కానీ భూకేంద్రాన్ని చేరలేకున్నాము అనెను అంత బ్రహ్మ సంతోషించి వారికి నమస్కరించి ఇట్లనెను ఓ దివ్య స్వరూపులారా నేను బ్రహ్మను సృష్టికర్తను అహంకారంతో విష్ణువునకు నాకు తగువు ఏర్పడింది అందుచే పరమేశ్వరుని మహిమను మర్చిపోయాం మా బలాబలాన్ని నిరూపించినట్టుకు ఈ తేజస్తంభం యొక్క ఆధ్యాంతములను కనుగొనటుకు పూనుగున్నాము విష్ణువైతే వరాహరూపం ధరించాడు నేను హంసరూపం ధరించాను విష్ణువు సంగతి ఏమయో కానీ నేను మాత్రం తేజస్తంభపు అంతమును కనుగొనటుకు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ప్రయాణం సాగిస్తున్నాను ఫలితము శూన్యము శక్తి పూర్తిగా చచ్చిపోయింది ఈ క్లిష్ట పరిస్థితిలో మీతో కలవడం సంభవించింది నేను నిస్సహాయుడను నాకు దిక్కెవరూ లేరు మీరే నాకు రక్ష నా కోరికను మన్నించండి విష్ణువు స్తంభపు అంతమును కనుగొన నేను ఓడిపోదును కనుగొనలేకపోయినా మేమిద్దరం సమానమగుదు ఈ రెండూ నాకు ఇష్టము కాదు అందుచేత మీరిద్దరూ నాకు సహాయం చేయాలి మీరు శివుని శరముపై ఉండేవారు కదా ఈ తేజస్తంభం శిఖరమును నేను చూచినట్లుగా మీరు సాక్ష్యం ఇవ్వండి దానిచేత నేను విష్ణువు కంటే అధికొడగును అని వారిని ప్రార్థించి సమ్మతింపజేసను బ్రహ్మదేవుడు వారితో కలిసి వెనుతిరిగి వచ్చను విష్ణువు జ్యోతిస్తంభపు స్తంభపు ఆదిని కనగలేకపోయానని తన ఓటమిని అంగీకరించను అయితే బ్రహ్మ మాత్రము తాను అంతమును చూడగలిగినని అసత్య అందుకు మొగలి పువ్వు బెను అని మరియు కపిల నోటితో వెనంచు తోకెత్తి కాదని అడ్డముగా కదిల్చినది అప్పుడు సదాశివుడు జ్యోతిస్తంభం నుండి ప్రత్యక్షమై అసత్యము పలికినందుకు నీవు పూజలు ఉండవని బ్రహ్మను శాసించను నా పూజకు పనికిరావని మొగలి పువ్వును నిరసించను గోవు అబద్ధమాడినందుకు పూర్వభాగం అభావనమని మరియు మొదటి పూజకు అనర్హమని అయితే సత్యమును సూచించిన వెనుక భాగము పూజార్హమని అందరి యోని సంచితము గోమయము పావనములని కరుణించి పలికెను విష్ణువు యొక్క సత్యవాకునుకు మెచ్చి పరమశివుడు తన సుదర్శ చక్రమును విష్ణువును బహుకరించను ఇక బ్రహ్మ విష్ణువులు ఇరువురు శివపరమాత్మకు శరణాగతులైంది ఇప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కలిసి పరమశివుని ఈ విధంగా ప్రార్థించారు ఓ తేజోమూర్తి పరమశివ భూమి ఆకాశములు మరియు పాతాళమునందు అనంతంగా వ్యాపించే తన తేజోరాశిని మేము చూడలేము కావున దయచేసి తమ తేజోమయ శక్తిని భూమిపై మరలి పరిమితం చేయండి అని ప్రార్థింపగా దయామయుడు భక్త సులభుడైన సదాశివుడు వారి ప్రార్థనను మన్నించి అపరిమితమైన తన తేజోకాంతిని వెనకకు మరల్చి పరమితమైన తేజో స్తంభముగా భూమి మీద అవతరించాడు మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం నాడు పరమేశ్వరుడు జ్యోతిస్తంభముగా ధరలో వెలిశాడు బ్రహ్మ విష్ణువులు సర్వదేవతలు నిధులు మునీశ్వరులు మున్నగు వారందరూ ఆ కాంతి స్తంభాన్ని విరచితంగా ప్రస్తుతించారు వైభవంగా పూజలు చేశారు వారి పూజలను మన్నించి పరమశివుడు మాఘమాసంలో చతుర్దశి నాడు అందుండి వారికి ప్రత్యక్షమయ్యాడు ఆ రూపము చాలా మనోహరమైనది ప్రకాశవంతమైన తెల్లని శరీర ఛాయ జడలు మరియు రుద్రాక్షమాలను ధరించి పాలమందు మూడు విభూతి రేఖలు మరియు వాటి మీద సుగంధ పరిమళమైన కస్తూరికాబొట్లు మెడలో సత్వసంపన్నమైన సర్పాభరణము ఒక చేతిలో త్రిశూల ఢమరుకాలు దుష్ట శిక్షణ మరియు శిష్టరక్షణకు సూచించే అపైహస్తము సెగలో నెలవంక మరియు పలచని వస్త్రము ధరించి మురిపాల ముక్కంటి వారికి దర్శనమిచ్చాడు వరములు కోరుకోమన్నాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థించారు ఓ ప్రభు సర్వవ్యాపక పరమేశ్వర ఈ తేజస్త్రంభం యొక్క ప్రకాశము అమితమైనది ఈ ఈ దివ్య తేజోకాంతినిలో లోకాలు చూడలేవు ఈ తేజస్సును చూడటానికి భౌతిక నేత్రాలు పనికిరావు అందుచే ఓ విశ్వరూప పరమశివ మమ్మ కరుణించి లోక కళ్యాణము కోసం ఈ కాంతికి మారుగా పునోవారమైన లింగాకృతి కళ కథలని కొండగా అరుణాచలం అనే పవిత్రమైన పేరుతో ఈ భూమి మీద అవతరించండి మీ సన్నిధి మాత్రాన్ని అందరికీ భవరోగాలను తొలగించండి కోరికలను తీర్చండి సుఖాన్ని ఇవ్వండి కావలసిన వారికి మోక్షాన్ని ప్రసాదించండి అని అంత శివ పరమాత్మ ప్రసన్నుడై వారి కోరికలను మన్నించి తన తేజస్ తంభాన్ని అరుణాచలంగా మార్చుకొని ఈ భూమి మీయందు ప్రాదించాడు ఇక పరమేశ్వరుడు ప్రేమతో బ్రహ్మ విష్ణువును చూసి ఓ కుమారులారా మీకోసం నాచే అనుగ్రహించబడిన ఈ అరుణాచలము కడు పవిత్రమైంది ఇది తేజోవంతమైన స్వయంభూ నగరము మోక్షాన్ని ప్రసాదిస్తుంది అరుణాచలం అని స్మరిస్తే చాలు సమస్త పాపాలు సమసిపోగలవు ఈయన అరుణాచల నివాసం చేత ఇక్కడ గల పవిత్ర పుణ్యక్షేత్రం అవుతుంది ఈ క్షేత్రం చుట్టూ మూడు యోజనాల దూరము నివసించే వారందరూ ఎట్టి సాధన కానీ ఆచార వ్యవహారములు కానీ లేకపోయినా తరించగలరు సులభంగా నాలో పోగలరు స్థావర జంగమాలు అనగా కదిలేవి మరియు కదలనివి అన్నీ కూడా ఇక్కడ ఉన్నంత మాత్రములని ముక్తిని పొందగలవు దూరము నుండి నన్ను చూసేవారు లేదా తలచేవారు సమస్త వేదసారమును సులభంగా తెలుసుకోగలరు నాలో తేజోవంతమైన కాంతి ఈ అరుణాచలం అందు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది అరుణాచలాన్ని నీరు ముంచలేదు అగ్ని కాల్చలేదు దేవతా శరీరాలన్నీ ఈ తేజోపర్వతము చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి దూరం నుండియో లేక దగ్గర నుండియో తల వంచి నమస్కరిస్తే చాలు ముక్తిని పొందగలరు అన్నిటికంటే గిరిప్రదక్షిణ నాకు చాలా ఇష్టము గిరిప్రదక్షిణ చేస్తే చాలు సుఖశాంతులు లభిస్తాయి అని అభయం ఇచ్చాడు బ్రహ్మ విష్ణువులు పరమశివుని పలుకులు విని సంతోషించి నమ్రతతో ఆయనకు తల వంచి నమస్కరించి మరలా ఇట్లు విన్నవించుకున్నారు ఓ లోకనాథ పరంధామ పరమేశ్వర భూలోకవాసులు క్షేమం కోసం ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ప్రధానముగా కుల్లపౌర్ణమి పౌర్ణమి నాటి సంధ్యా సమయమున ఈ పర్వతం నుండి తేజోవంతమైన దీపంగా దర్శనమివ్వండి ఆ జ్యోతిని చూచిన వారి ధన్యలు చేయండి అంత పరమశివుడు వారి కోరికలను మన్నించి అట్లే కాని అని అభయమిచ్చాడు అందుకు బ్రహ్మ విష్ణువులు సంతోషించి మరలా ఇట్లు విన్నవించుకున్నారు ఓ ప్రణవ స్వరూప మహేశ్వర ఇంత పెద్దదైన అరుణాచలాన్ని సాధారణ మానవులు ఏ విధంగా పూజించగలరు ప్రకృతి మరియు దేవతలైతే పూజించగలరు వరుణుడు మేఘాల రూపంలో వచ్చి నిన్ను అభిషేకించగలడు నీ కొండ చర్యల్లో ఉండే వృక్షాలైతే సుగంధ పరిమళ పుష్పాలతో నిన్ను అర్చించగలవు సూర్యచంద్రుడు దీపారాధన మరియు హారతలతో నిన్ను పూజించగలరు మందమారుత పవనాలు వింజామరులుగా నీకు వీచి ఉపచారములు చేయగలవు ఇదంతా సాధారణ మానవులకు సాధ్యమా అందుచేత ఓ ప్రభు పరమ ఈ అరుణాచలానికి తూర్పున వేద సమ్మతంగా నిన్ను మంత్రాలతో అభిషేకించి పూజించడానికి తేజోలింగముగా అవతరించండి ఆ శివలింగానికి మేము చేసే పూజలు గైకొని మమ్మ ధన్యులను చేయండి మమ్మే కాదు మిమ్మల్ని పూజించే వారందరినీ కరుణించి అభీప్సితమును తీర్చండి బ్రహ్మ విష్ణువుల అభిమతాన్ని పరమశివుడు మన్నించాడు తన నుండి మంగళప్రదమైన శివలింగాన్ని కల్పించాడు బ్రహ్మాది దేవతలకు మునులకు గంధర్వులకు విశ్వకర్మ మున్నగు వారలకు పూజా విధానాన్ని మరియు ఆలయ నిర్మాణాన్ని వివరించాడు దేవతలందరూ దేవతాశిల్పి అయిన విశ్వకర్మచే స్వయంభూతేజోలింగాన్ని ఆలయాన్ని కట్టించారు పరమేశ్వరుడు చెప్పిన ప్రకారము బ్రహ్మ విష్ణువులు అష్టదిక్పాలకులు దేవతలు సిద్ధ పురుషులు మునీశ్వరులు మున్నగు మహిదాత్ములందరూ ఆ తేజోలింగాన్ని పూజించారు ఇదంతా జరిగిన పితప పరమేశ్వరుడు సంతసించి మానవ రూపధారి కోపీనమును ధరించి అరుణగిరి యోగిగా ఒక వృక్షము కంద ఆస్తినుడై ధ్యాన నిద్రలో ఉండటకు అరుణాచలమునుకు వెళ్ళిపోయాడు ఈ విధంగా సర్వవ్యాపకుడు తేజస్వరుడు పైన పరమేశ్వరుడు భక్తులకు మనసారా పూజించుటకు అభిషేకించుటకు ఆరాధించుటకు మరియు వారి పూజలను గైకొని ఆనందించుటకు అరుణాచలమునగాను జ్యోతిర్లింగముగాను అరుణగిరి యోగిగాను భూమిపై అవతరించాడు ఇది అరుణాచలమును అద్వితీయమైన ఆవిర్భావం ఇదంతా మన ప్రసిద్ధ పురాణాలైన సూత సంహిత స్కాంద పురాణం అరుణాచల పురాణం లింగ పురాణం ఉన్నకు ప్రసిద్ధ శివపురాణాలని మనోహరంగా వర్ణించి వివరించాయి ఏది ఏమైనా పరమేశ్వరుని అవతారమే ఈ అరుణాచలమని శివపురాణాలన్నీ చెబుతున్నాయి అంతేకాదు చాలామంది సాధువులు కవులు తేజస్తంభం యొక్క ఆధ్యాంతమును కనుగొనటకు బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించే విధమును మనోహరంగా తమ కవితల్లో స్థుతించారు పాడారు అందుచే అరుణాచల ప్రాతుర్భావం కల్పితమని ఊహించుటకు వీలు కాదు ఇది సర్వులు నమ్మదగిన విషయము సత్యమైన సంఘటన అందుచే ఈ సృష్టిలో అరుణాచలంతో సమానమైనది మరి ఏదూ లేదు ఈ లోకంలో ఎందరో జ్ఞానులు అవధూతలు సిద్ధ పురుషులు ఉండవచ్చు కానీ వారు ఆయనతో సమానమని చెప్ప వీలు లేదు అట్లు చెప్పడము శుద్ధ తప్పు అరుణాచలనితో సమానమని తలంచడం గొప్ప అజ్ఞానం ఆయన నిరంతరం ప్రకాశించే అవధులు లేని జ్యోతి స్తంభము అజ్ఞానాధకరము తొలగించి జ్ఞానమునే వెలుగును ప్రసాదించే మహత్తర జ్యోతి స్వరూపమే ఈ అరుణాచలము భక్తితో నమ్మకంతో పూజించే వారు బ్రహ్మ విష్ణువులు చూసిన జ్యోతి స్తంభాన్ని ఈ కొండలో ఎప్పటికీ చూడగల చూస్తున్నారు కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షులు అరుణాచలాన్ని గుర్చి ఈ విధంగా హెచ్చరిక చేశారు ఈ అరుణాచలాన్ని ఊరక చూసి వెంటనే ఇది రాళ్లతోనూ గట్లతోనూ చెట్లు చేమలతో కూడిన సాధారణ పర్వతమని మాత్రం భావించకండి ఇది పరమేశ్వరుని స్వరూపము దీనిని నిర్ధారించుటకు భగవాన్లు జ్ఞాన సంబంధం రాసిన తేవరాన్ని పేర్కొనేవారు అందులో ఏమి తెలియని పిల్లవాడు అరుణాచలాన్ని చూసి ఇది మహనీయమైన జ్ఞానస్వరూపము పరమేశ్వరుని అనంతమైన కరుణయే ఈ అరుణాచలము అని అన్నాడట ఈ విషయాన్ని రమణ భగవానులు భక్తులకు చెప్పేవారు సృష్టి చక్రం ప్రకారం మొట్టమొదటి పరమేశ్వరుని సంకల్పం వలన బ్రహ్మ విష్ణువులు పుట్టారు వారి వలన సృష్టియే ఏర్పడింది ప్రళయకాలంలో ఈ బ్రహ్మ విష్ణువులు తిరిగి పరమేశ్వరుల్లో కలిసిపోతారు అయితే అరుణాచలుడు మాత్రం దేనిలోనూ కలవడు ఉంటాడు దీన్ని బట్టి అరుణాచలుడు నిత్యుడు నిరామయుడని మనం గ్రహించవచ్చు